వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామన్నపేటలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సాయికృష్ణ డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు రామన్నపేట మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నేడు రామన్నపేటలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి కుటుంబ నియంత్రణ చర్యలు పాటించాలని వైద్యులు సూచనలు సలహాలు పాటిస్తూ జనాభా కంట్రోల్ చేయాలని లేకుంటే ఆహార సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు. నమస్కారం. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని మనం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు పాపులేషన్ అనేది ప్రతి ఇయర్కి పెరుగుతున్న కారణంగా మనము ఒకరు లేక ఇద్దరిని మాత్రమే పిల్లలను కలవాల్సి ఉంటుంది. చాలా పద్ధతులు ఉన్నాయి కుటుంబ నియంత్రణ చేసుకోవడానికి, ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు కానీ, అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ చాలా పద్ధతులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వాటిని యూజ్ చేసుకొని జనాభాను కంట్రోల్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ పాటించాలి అందరూ. మనకు పిల్లలు కూడా ఒకరు లేకపోతే ఇద్దరు, అంతకంటే ఎక్కువ వద్దు. మనము పాపులేషన్ను కంట్రోల్ పెట్టుకుంటేనే మనకు ఫ్యూచర్లో మన ఇండియా అన్నది చాలా డెవలప్ అవుతుంది. పాపులేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు స్టార్వేషన్, అంటే ఫుడ్ తక్కువ కావడము, మనకు అందరూ ఉద్యోగాలు లేకుండా ఉండడం, ఇవన్నీ అవుతాయి. కాబట్టి మనం కుటుంబ నియంత్రణ పాటించాలి. దానికి ఫ్యామిలీ ప్లానింగ్, టెంపరీ మెథడ్ ఉంది, పర్మనెంట్ మెథడ్ ఉన్నాయి. సో దాన్ని పాటిస్తే మనము పాపులేషన్ను కంట్రోల్ పెట్టుకోవచ్చు.